నేను పని మానేసిపోతా. ఏం పాపం? నాకేమో పెళ్లి మీద ధ్యాస మళ్ళింది. నువ్వేమో ఏమీ తేల్చట్లేదు. ఈ ఊళ్ళోనేమో నువ్వు తప్ప వేరే పిల్లలేదు. అందుకే వేరే ఊరెళ్ళి పిల్లని వెతుక్కుని దర్చేక పెళ్లి చేసుకుంటా. ఏమైంది? కరెంట్ పోయిందేంటి? అయ్యో, నువ్వు అక్కడే ఉండిపిన్ని. మన ఇంట్లో దొంగలు పడ్డారు, నేను చూస్తానుగా వాళ్ళంతూ. ఏడ్చావలే. కానండి కానండి, ఎంతసేపు నానా? మనం ఇంత మంచి బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికైతే నీకెందుకే, ఒక మహత్తరమైన కార్యం మీద వెళ్తున్నాం. అదేదో చెప్పరాదా? అబ్బా, నీకన్నీ చెప్పాలంటే అలాగే డీటెయిల్స్ అడగకుండా బయలుదేరలేవా? ఊరికి వెళ్తున్నామా నానా? అవును. హాయ్, ఏ ఊరు? ఏదో ఒక ఊరు, బయలుదేరవే. మరి బట్టలు సర్దుకోవాలిగా. అప్పుడప్పుడు అవసరం లేనప్పుడు నీ బుర్ర ఎందుకే ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది? నేను తెలివైన దాన్నే నాన్న, నీకే అర్థం కావట్లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పాల్సిందే. తప్పదా? లేకపోతే మేము రాము. సరే, ఇటు రండి రండి. అది సంగతి. బానే ఉంది కానీ ఇందులో మనకేంటి లాభం? అదేమిటే, మా చెల్లై మళ్ళీ మనతో మాట్లాడుతుంది కదా. ఈ మొత్తం ప్లాన్ లో మరకన్నా ఆ రాముగాడికి ఎక్కువ లాభం ఉంది. అంటే మరి అది బాగా ఆలోచించు. ప్లాన్ ఎవరితో, వాళ్ళకే కదా పోతుంది పేరంతా. ఓ, అవుననుకో. ఇప్పుడు ఏం చేద్దామని? మరి ఏదో ఒకటి చేసి లాభం మొత్తం మనకొచ్చేలాగా చేయాలి. చూడు, ఓ టక్కు టమారమైన ఐడియా వేస్తాను, మొత్తం లాభం మనకే. ఏమయ్యాడు వీడు? దేవుడా, వాడికేం కాకుండా చూడు స్వామి. సీత, పిన్ని బాబు ఇంకా రాలేదు కదా? లేదు పిన్ని. రాముగాడు? లేదు పిన్ని. ఈ బామ్మ ఎక్కడ? ఆవిడ గారు కూడా కనిపించడం లేదు. ఏమో పిన్ని. ఏమయ్యారు వీళ్ళంతా? ఏమన్నా కావాలా పిన్ని? ఏమదో, ఆపో. వెళ్ళు, నేను పడుకుంటాను, ఆ తలుపులు జాగ్రత్తగా వేసేళ్ళు పో. అలాగే. ఏమన్నా కావాలా అంట? పైగా గోడు పుటాని అంటారా? రాణి రాణి చెప్తా, అసలు పిన్నితో నిజం చెప్పేసేదాన్నే. ఏదో తమ్ముడు చెప్పాడు కదా అని ఊరుకున్నా. లేకపోతేనా అయిపోయేది అయ్యగారి పెళ్ళి.
ఎవర్రా దొంగ సచ్చినోళ్ళు? పొచ్చ లేచిపోద్ది, దమ్ముంటే అడుగు ముందుకేయండిరా. ఇవి జొన్నలు దంచిన చేతులు, గుద్దనంటే ముక్కు పచ్చడైపోద్ది. ఏవైందే, కరెంటు పోయిందేంటి? అయ్యో నువ్వు అక్కడే ఉండు పిన్ని. మన ఇంట్లో దొంగలు పడ్డారు, నేను చూస్తానుగా వాళ్ళంతూ. ఏడ్చావలే. ఏమైంది పిన్ని? కాలి కింద ఏదో మెత్తగా ఉంది, పామేమో చూడు. పామ కాదు పిన్ని. ఏయ్ ముందు వెళ్ళి కొమ్మ తిక్కడుందో చూడు. అబ్బా ఉండు పిన్ని, ముందు ఈ దొంగరాయల సంగతి చూస్తాను. రే ఎవరు నాది? దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండిరా. ఏయ్ నీ ధైర్యం సంత కిర్చా, ముందు నా కాలి కింద ఉందో చూడవే. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే పిన్ని. చెప్పాను గా మమ్మీ, ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఇస్తానని. అక్క నువ్వు వెళ్ళి నేను ఇచ్చిన కవర్ తీసుకురా. మమ్మీ నువ్వు రా. ఏంట్రా ఇదంతా? రా మమ్మీ. ఇదంతా ఎందుకు? ఎప్పుడు లేంది కొత్తగా? నీ బర్త్డే సర్ప్రైజ్ అమ్మా. లాస్ట్ బర్త్డే నువ్వు నాతో కలిసి గుడికి వెళ్దామని వెయిట్ చేసావు, నేను తాగొచ్చాను. తెల్లారాక అక్కొచ్చి నాతో చెప్పుకుని బాధపడింది. ఈ బర్త్డేకి నేను అప్పట్లా లేనమ్మా, కొత్తగా పుట్టిన నీ కొడుకుని. ఇదిగో అత్తోయ్, ఈ బర్త్డేకి నీ ఫ్యామిలీలో నేను కూడా కొత్తగా వచ్చాను. మరి యాద మరొక హ్యాపీ బర్త్డే అత్తా. అలాగేరా, థ్యాంక్ యూ. అమ్మా కట్ చేద్దామా? సరే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నేను నిన్ను బాధ పెట్టినవన్నీ మర్చిపో, ఎంతైనా అన్నయ్యని కదా, క్షమించమ్మా. హ్యాపీ బర్త్డే. భలే వాడివి అన్నయ్య, నీ మీద నాకు కోపం ఏంటి? నానా ఇట్రా. హ్యాపీ బర్త్డే అత్త. నన్ను కూడా క్షమించు. నీ బొంద, నువ్వేం చేసావని బావే కదా అని చనువు చూపించావు. వదినా, మా ఆయన చేసిన తప్పులకి నన్ను కూడా క్షమించు. హ్యాపీ బర్త్డే వదినా. మా అన్నయ్యకి నాకు మధ్య సవా లక్ష ఉంటాయి, మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం, మధ్యలో నీకెందుకు వదినా? థ్యాంక్ యూ వదినా, మీరంతా రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది. జన్మదిన శుభాకాంక్షలు శైలు తల్లి. ఇట్లు ఈ ఇంట్లో ముసల్ది. హ్యాపీ బర్త్డే పిన్ని. మమ్మీ నీ బర్త్డేకి చిన్న గిఫ్ట్. అక్క ఆ గిఫ్ట్ ఇవ్వు. ఇదిగో ఓపెన్ చేసి చూడు. త్వరగా తీయత, ఏమిచ్చాడో ఏంటో. Thank you.
సారీ అమ్మా, నిన్ను అడగకుండా కొన్నాను. నిన్ను సర్ప్రైజ్ చేయాలనే ఎందుకు ఖర్చు పెట్టావని అడిగితే ఆ రోజు అలా రిప్లై ఇచ్చాను. ఎలా దాచాలో అర్థం కాక. నిజంగా ఇది నిజంగా నాకు ప్రెజెంట్ సర్ప్రైజే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. నేను అనుకుంటూనే ఉన్నా నా పెంపకంలో నా బిడ్డ ఏ తప్పు చెయ్యడు అని. వీడు కూడా నాకు రెటమతంగా చెప్పి వెళ్ళిపోయాడు వేదవా. మరి నన్ను కూడా దబ్బాయించావుగా. బుల్లుడేమో సీక్రెట్ అన్నాడు, నేనెలా చెప్తా? ఏడ్చావులే. అసలు విషయం తన దగ్గర దాచామని సీతమ్మకి కోపమొచ్చింది కాబోలు. ఇదే సరైన సమయం, మన ఎత్తుగడ వేసేయాలి. అమ్మో గుండెలో నొప్పి. నా కూతురు పెళ్లి చేయకుండానే పోతున్నావా నాయన? ఇడిచ్చాడేంటి? ఓహో, నీ కూతుర్ని ఇంటి కోడలుగా కమిట్ చేయించడానికి నాటకాలు ఆడుతున్నావా గంటాయ్? ఏం లేదత్త, వాదం చేసింది అంతే. అయినా తక్షణం ఇంటికి పట్టుకెళ్ళిపోవడం మంచిది. ఇదిగో బాబాయ్, సుస్థి చేసినప్పుడు ఇక్కడ ఎందుకు? ఏదో పాపం బాబాయ్ వాళ్ళంతా కుటుంబంతో సహా అత్త బర్త్డే సందర్భంగా ఇంట్లో ఒక్కరోజన్నా ఉంటారనుకున్నా. ఏం చేస్తాం ఏమత్తా? కాదు మరి, అయినా నువ్వు అన్నట్టు ఒంట్లో బాలేనప్పుడు ఎందుకు లేరా? వెళ్ళమని చెప్పు. నిజమనుకున్నావా? భలే వాడివే, ఉత్తిరే యాక్ట్ చేసా, మిమ్మల్ని అందరినీ నవ్విద్దామని. నాకేం కావాలా? నవ్వించావు బాబాయ్, అసలు నవ్వలేక చచ్చిపోతున్నాను. అసలు నా వల్ల కావట్లేదు బాబాయ్. ఓవర్ యాక్షన్ తగలయ్యా, ఆపరా, చూడలేక చస్తున్నావు. నవ్వడం కూడా తప్పే నా ప్రపంచంలో? నవ్వించడానికి నటించానని వీడంటే నవ్వినట్టు నటించావు నువ్వు. బతకటం కోసం నటించొచ్చు గాని నటిస్తూ జీవించకూడదరా అబ్బాయ్. ఇది ఆటో వెనకాల రాయాల్సిన కొటేషన్. కరెక్ట్ చెప్పాడు. సరే సరే, పొద్దు పోతుంది, అందరు వెళ్ళి పడుకోండి. సీత అన్ని వాళ్ళకు కూడా ఇక్కడ పక్కలేసే. సరే పిన్ని, వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. రే థ్యాంక్స్ రా నాన్న. పోమ్మా. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అమ్మా. చూసావా చూసావా, నా కొడుకుని ఎంత బాగా పెంచానో. నేనంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసా? నా పుట్టినరోజుకి నాకు ఈ గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు, ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఏ నాడైనా నువ్విలా సెలబ్రేట్ చేశావా? అసలు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా నీకు తెలీదు. ఎంతసేపు నీ కూతురు నీ కూతురు నీ కూతురు గురించి మాత్రమే ఆలోచించేవాడివి. నన్నెప్పుడు పట్టించుకోలేదు. కూతురు బర్త్డేకి మాత్రం ఒళ్ళుపై తెలియకుండా బాగా ఖర్చు పెట్టేవాడివి, ఆర్పాటాలు చేసేవాడివి, పట్టు లంగాలు పట్టు జాకెట్లు తెగ కుట్టించేసేవాడివి. నాకు నాకు మాత్రం ఎప్పుడు కాటన్ చీరలే. ఆ దేవుడికే నా మీద జాలి కలిగింది. అందుకే అందుకే నన్ను ఇదిగో ఇంత ప్రేమగా చూసుకునే కొడుకునిచ్చాడు. ముగ్గేస్తున్న నా మరదల్ని ముగ్గులోకి దించుతా. బుల్లమా, రాత్రేంటి నా వైపు అదువుల్లో చూసావు? నేనా? లేదే. అబద్ధాలు ఆడొచ్చులే, ఆడు మంచిదే. నీలాంటి అందమైన ఆడపిల్లలు పుడతారు.
ఇదిగో ఇలాగే చూసావు రాత్రి కూడా. నీకు చెప్పకుండా అరేంజ్మెంట్స్ చేశాననేగా నీ కోపం? నాకెందుకులే కోపం, అయినా నా ఏర్పాట్లు నేను చేసుకున్నానుగా. కాకపోతే కాకపోతే ఏంటి చెప్పు. ప్రతి ఏడాది పిన్ని పుట్టినరోజుకి ఇలాగే పూలతో గుమ్మం ముందు రాస్తాను. ఎన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా కనీసం నా వైపు చూడునైనా చూడలేదు, అసలు పట్టించుకోలేదు. నిన్న రాత్రి నువ్వు చేసిన హడావిడి వల్ల ఏమో కానీ మొదటిసారి పిన్ని నా వైపు చూసింది, నా మాట విన్నది, అంతే చాలు నాకు. చాలా హ్యాపీగా ఉన్నాను. వామ్మో, అసలు పని మర్చిపోతున్నానేంటి. బుల్లమ్మా, నేను పని మానేసిపోతా. అప్సెట్ అయింది, ఇంకా బావిలోంచి నీళ్లు తోడినట్టు దీని మనసులోంచి నిజాన్ని బయటికి లాగుతా. ఇంకా రానే రాను. ఏం పాపం? నాకేమో పెళ్లి మీద ధ్యాస మళ్ళింది, నువ్వేమో ఏమీ తేల్చట్లేదు. ఈ ఊళ్ళోనేమో నువ్వు తప్ప వేరే పిల్లలేదు, అందుకే వేరే ఊరెళ్ళి పిల్లని వెతుక్కుని దర్చేక పెళ్లి చేసుకుంటా. పెళ్ళాంతో కలిసి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏముందయ్యా, విశ్వతాభిరామ వినరా వేమ అని పాటలు పాడుకుంటా. ఈ యొక్క నా యొక్క నిర్ణయం మీద నీ యొక్క అభిప్రాయం ఏంటి? నా యొక్క అభిప్రాయమా? నీదే ఆలస్యం. ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడే వెళ్తావా? ఇంకాసేపు ఆగి వెళ్తావా? కాఫీ తాగి వెళ్తావా? లేదా టిఫిన్ తిని వెళ్తావా? పిన్నితో చెప్పమంటావా? లేదంటే చెప్పకుండా ఉడాయిస్తావా? అంతేకాని అబ్బా రాము ఉండబ్బా, ఎక్కడికి వెళ్ళకబ్బా, చంకలో పిల్లని పెట్టుకుని ఊళ్ళు పట్టుకుని తిరక్కబ్బా అని అంటావా? లేదే అబ్బా రాము. చెప్పబ్బా. చంకలో పిల్ల లేదబ్బా, ఓళ్ళు పట్టుకుని తిరగడమే కరెక్ట్ అబ్బా. ఎంతసేపటికి నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయాలనే అసలు జాలి దయ ఉంటేగా. దయా నీ మీద. ఆఫ్కోర్స్. ఏం చేసావని ఎందుకు? వయసులో ఉన్న కుర్రాడు పాపం పెళ్లి పెట్టాకులు లేకుండా ఈ మూలన పడుంటే వయసులో ఉన్న ఏ ఆడపిల్లకైనా జాలి కలగాలి కదా. పైగా మనం కఠోర బ్రహ్మచారులం, వంట వార్పు తెలిసిన వాళ్ళం. ఈ కాలంలో వంట చేసే అబ్బాయిలు దొరకడం ఎంత అరుదని. అవునా? సరే పిన్నితో మాట్లాడి. మాట్లాడి. వంటవాడిగా ఉద్యోగం వేయిద్దాంలే. పొగరే పొగరు, అందంగా ఉన్నావని పొగరు, మంచిదానివని పొగరు, ఉండాలే ఆ మాత్రం. ఆదిని ఆనందినిల్ని విడదీయాలంటే ఏం చెయ్యాలరా? వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే రావు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్. మేము రకరకాలుగా ట్రై చేసాం కానీ ఫెయిల్ అయ్యాంరా. నేను చెప్పిన ఐడియా కాస్త మీరంతా కలిసి డిజాస్టర్ చేశారు. అసలు ఇంతకీ అది ఎవరితో కూడా తెలియట్లేదురా, ఫోన్లు చేసి చంపేస్తుందిరా, గొంతు కూడా తేడాగా ఉందిరా. అదేదో అలా జరిగిపోయింది బాస్, ఏమనుకోకు. అనుకున్న చేసేదేముందిలే కానీ నాకు ఐడియా వచ్చిందిరా. ఆది ఆనంది గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే బ్రిలియంట్ ఐడియా. ముందు ఆనంది వాళ్ళ ఇంట్లో చెప్దాం, ఆడపిల్ల వాళ్ళు కదా, కంగారు టెన్షన్ వర్రి అన్ని పడతారు, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. సూపర్, వెంటనే ఆ పని చేద్దాం. ఏమిట్రా సూపర్ అని ఇక్కడ ఉంటే ఎలా? ఎవరైనా వెళ్ళి ఆనంద్ వాళ్ళ ఇంటి నెంబర్ సంపాదించాలి. రేయ్ నువ్వు వెళ్ళు. రేయ్ నువ్వు వెళ్ళరా. చంపేస్తాను రోయ్. గంజి తాగేవాడికి మీసాలు ఎత్తి పట్టుకునేవాడు ఒకడని నా దగ్గర డబ్బులు తీసుకొని నా కాళ్ళ దగ్గర పడి ఉండే మీరు నాకే పని చెప్తారా? లాస్ట్కి నన్ను బుక్ చేశారు కదరా.
ఇదిగో బుల్లమ్మ నా సంచి సర్దేసుకుంటున్నా. సాయం చేయనా? అక్కర్లేదు, మాకు చేతనవులే. ఎంతసేపు కుక్కుతావు రెండు చొక్కాల్ని? నా ఇష్టం, నీకెందుకు? మరీ దండం మీద ఆరేసే ఇంకో రెండు చొక్కాలు, అవి కూడా పెట్టేసుకో. మానేస్తే నీకిష్టమేనా? ఒకళ్ళ సొంత విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ఇలా కాదు, దీన్ని మాటల్లో పెట్టి మనసులో ఉన్నది లాగాలి. మైండ్ గేమే కరెక్ట్. బుల్లమ్మా, సరదాగా ఓ గేమ్ ఆడదామా? చెప్పు. నేను ఒక మాట అంట, అది వినగానే నీ మనసులో ఏది గుర్తొస్తే అది వెంటనే బయటకు అనేయాలన్నమాట. సరే, పందవేంటి? నువ్వు గెలిస్తే నేను ఓడిపోయినా, నువ్వు ఓడిపోయినా నువ్వే గెలుస్తావు. ఆహా, ఇదేదో తిరకాస వ్యవహారంలా ఉంది, వద్దులే. సరే సరే సరే, నేను ఓడిపోతే నువ్వు అడిగింది ఇస్తా, నేను గెలిస్తే కూడా నువ్వు అడిగిందే ఇస్తా. అయితే నువ్వు మాత్రం ఏమి అడగనంటావు? అయ్యా అయ్యా, నేనేమైనా హెల్ప్ చేయాలో వదినా? నేను నీకు వదినలా అవుతాను? ఏంటో వదినా, నా ఈడు ఆడపిల్లల్ని వదినా అని పిలవడం, అబ్బాయిల్ని అన్నయ్య అని పిలవటం అలవాటైపోయింది. హలో అన్నయ్యా.